ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ 19 నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగని పోరాటం చేయడంతో పాటు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కష్టమైనప్పటికీ ముందు చూపుతో లాక్డౌన్ తో పాటు అనేక రక్షణ చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రాణం నష్టం తగ్గించగలిగారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ చర్చ్ ఆఫ్ క్రిస్ట్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పిఎస్ఆర్ జైపాల్ ఉపాధ్యక్షులు పల్లాటి ప్రవీణ్లు తమ సంస్థ తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 100,000 రూపాయల చెక్ను రాష్ట్ర పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి తమ వంతు కర్తవ్యంగా దాతలు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహాయ నిధికి విరాళాలు ఇవ్వడంతో పాటు స్థానికంగా నిరుపేదలకు నిరాశ్రయులకు సహాయపడుతుండడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే మరి అన్ని దేశాలు కూడా అలమటిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితులు భారతదేశం కూడా మరి ఇంకా అనేక రీతిల అనేక విధాలుగా ఈ షట్డౌన్ సందర్భంగా మరి ఎవరు బయటికి కదలేని స్థితిలో మరి అందరూ కూడా గృహ నిర్బంధంలో ఉండటం బట్టి బయటికి వెళ్ళలేనటువంటి ఉపాధి లేనటువంటి లేదా అనేక రకాలైనటువంటి సహాయం లేనటువంటి కుటుంబాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం మరి ప్రతిష్టంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి చట్టములను బట్టి ఇప్పటికీ చాలా మటుకు మనం దీన్ని అరికట్టడానికి చాలా దోహదపడుతూ ఉంది. అయితే ఆహార విషయంలో కూడా మరి అనేక మంది మరి చింతిస్తూ ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారని మరి ఏడు వారు మన అందరము అలాగే మరి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరోనా వ్యాధిని బట్టి మా ర్యాలీ క్రీస్తు సంఘం యొక్క స్వచ్ఛంద సంస్థ తరపున మరి మేము ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి మరి 100,000 రూపాయల విరాళము మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెల జగ్గిరెడ్డి గారి చేతుల మీదుగా మేము అందించడం జరిగింది. అలాగే రేపటి నుండి మళ్ళా మాకు తోచినంత వరకు మరి నిత్యావసర వస్తువులు అలాగే కాయగూరలు మరి తదితర వస్తువులు ఏదైతే మరి నిత్యం అవసరమై ఉంటాయో ప్రజలకు వాటిని మా వంతు సహాయంగా మేము అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రొవిజన్స్ అలాగే మరి బియ్యము అలాగే కాయగూరలు అలాగే పప్పు మరి నూనెలు ఇవన్నీ కూడా మేము సిద్ధం చేసి ఉంచాం. రేపటి నుంచి మేము దాన్ని మరి అందరికీ పంచడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ అధికారులు గవర్నర్లు జగ్గిరెడ్డి గారు కూడా మాకు ఎంతగానో సహాయించి ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మేము అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంత కరోనా మృతుల సంఖ్య ఇంత తక్కువగా ఉండటానికి కరోనా వైరస్ విస్తరింపకుండా ఉండటానికి మన గవర్నర్లు మరి ప్రధానమంత్రి గారు అయినటువంటి మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. మరి ఆయన ఆలోచన బట్టి ఇంతవరకు భారతదేశం ఎంతో మరి క్షేమంగానే ఉందని చెప్పడానికి మనం గర్విస్తూ ఉన్నాం. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు వారు జరిపిస్తున్నటువంటి కార్యక్రమాలు వారు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆదరణలు ఇవాళ ఎంతోమంది పేదవారికి లేని వారికి కూడా ఎంతో భరోసాను కల్పిస్తూ మేము ఉన్నాము అని ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేము వారికి కూడా మా ధన్యవాదాలు మా సంస్థ తరపున తెలియజేస్తూ మరి రాబోయే దినాల్లో ఇంకా అవసరం అనుకున్నట్లయితే ఎక్కడ అవసరం ఉంటుందో అది మేము తెలుసుకొని మరి వీలైన మటుకు మా వంతు సహాయం మేము అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకుంటూ చెప్పడానికి గర్విస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు సహకరిస్తున్నటువంటి మా యొక్క సంస్థ మరి సభ్యులైనటువంటి ప్రవీణ్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే వెంకటరెడ్డి వీరందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మరి సంఘ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.